పెదవేగి మండలం విజయరాయ గ్రామంలో ఈ యొక్క కరెంటు ఛార్జీలు ఒక పక్కన పెంచుతూ రెండో ప్రక్కన వేసవ కాలంలో పాపలతో పిల్లలతో ప్రజల యొక్క జీవితాలని చిన్నాభిన్నం చేస్తూ ఈ యొక్క విద్యుత్ కోతల వల్ల పసిపిల్లలతో ఒక పక్కన ఉక్కపోత ఇంకొక పక్కన దోమల కుట్టుడు ఈ రెండింటి మధ్యన ప్రజలు నలిగిపోతూ రాత్రంతా నిద్రలేక ఉదయాన్నే లెగుస్తూనే పనికి వెళ్ళటానికి ఏ రకమైనటువంటి కష్టమన్నదో కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన కూడా ఒక్కరోజు కరెంటు లేకోకుండా వాళ్ళ ఇంట్లో కరెంటు ఉన్నప్పటికి కూడా ఫ్యాన్లని ఏసీలని లైట్లని ఆపి క్యాండిల్తో ఒక్కరోజు బ్రతికితే పేదవాడు సగటు పేదవాడు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నాడు, ఏ రకంగా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నామనే విషయాన్ని అర్థమవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజున పూర్తిగా కరెంటు పూర్తిగా అంటే ఒక్క నిమిషం కూడా తీయటానికి వీల్లేనటువంటి రాష్ట్రాన్ని నీకు అప్పచెపితే ఈ రోజున ఒక చీకటి రాజ్యంలాగా ఒక చీకటి పాలన కొనసాగిస్తూ ఉన్నావు. ఒక ప్రక్కన చీకటి పాలన, ఒక పక్కన ఆకలి రాజ్యం, ఇంకో పక్కన దోపిడీ రాజ్యం, ఇంకో పక్కన దొంగల రాజ్యం. నువ్వు చేస్తున్నది ప్రజలకు చెప్తున్నది ఇదే అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నావు. రాజధాని ఎక్కడో చెప్పలేనటువంటి చవటాగాడివి నువ్వు, మరి 26 జిల్లాలు చేశానంటున్నావు. రాష్ట్రానికి రాజధాని లేదు, జిల్లాలు మాత్రం 26 చేసావు.
ఎందుకు చేస్తున్నావో, నువ్వు చేస్తున్నటువంటి పనులు ఎవరికి ఉపయోగకరమో కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజున నాణ్యత లేనటువంటి మద్యాన్ని ప్రజలకి జే బ్రాండ్ ద్వారా అమ్మి సొమ్ము చేసుకుంటాం, సారాయితో కాలక్షేపం చేయటం, ఈ రోజున ఉపాధి హామీ పనిని గాలికి వదిలేసేయటం, ఎక్కడా కూడా రోడ్లు సరి చేయకపోవటం, సరైనటువంటి వీధి లైట్లు లేకపోవటం, పారిశుద్ధ్యం లేకపోవటం, గ్రామ పంచాయతీల్లో ఉన్నటువంటి సర్పంచుల యొక్క నిధులను కూడా నువ్వు కాజేయటం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఇదేనా ఆ రోజున నిన్ను ఒక్కసారి ఇవ్వు అవకాశం అంటే నీకు ఈ ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని నువ్వు ఈ రకంగా సద్వినియోగం చేస్తావని ఆనాడు ఏ ప్రజలన్నా ఊహించుండుంటే నీకు డిపాజిట్లు లేకుండా చేసి ఉండేవాళ్ళు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నీకు 3 ఏళ్ళు పాలన పూర్తయింది, నీ పరిస్థితి ఏంటో, ఈ రాష్ట్రాన్ని మరి ఈ దేశంలో ఏ స్థాయికి నువ్వు దిగజార్చేసావు కూడా ఒక్కసారి మరి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజానికాన్ని అందరికీ కూడా అర్థం చేసుకోమని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. మా యొక్క ఉద్యమం ద్వారా ఆ మూర్ఖుడు కరెంటు బిల్లు తగ్గిస్తాడని మేము చెప్పటల్లా, ఈ యొక్క ఉద్యమం ద్వారా కరెంటు బిల్లు కోత మినహాయిస్తాడని నేను చెప్పటల్లా, కేవలం మీకైనా ఈ యొక్క కష్టాన్ని గుర్తు చేద్దాం, మేమున్నాం మీ అందరితో, తప్పనిసరిగా ఈసారి ప్రభుత్వాన్ని మనం పారదోలాలని చెప్పి తెలియజేయడం కోసం ఈ ఉద్యమం చేస్తున్నాం. ఈ ఉద్యమంలో అన్ని గ్రామాల్లోనూ ప్రతి ఇంటికి వెళ్ళి వీళ్ళు చేస్తున్నటువంటి దోపిడీ కార్యక్రమాలు మన నాయకులు కార్యకర్తలు మనము అందరం సమిష్టిగా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను.